హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఇప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు హిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా ఏ పోస్టింగ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. దానివల్ల మీరు నా వీడియోస్ అనేవి ఎప్పటికీ మిస్ కారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ చూపిస్తున్నానండి, అండ్ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా చూపిస్తున్నాను. సో వెళ్ళిపోతాం ఇంకా వీడియోలోకి. మార్నింగ్ టిఫిన్ వచ్చి నేను చపాతీ చేసుకున్నానండి. సో దీంట్లోకి నేను వచ్చి ఆలు అండ్ టమాటో కర్రీ చేసుకున్నాను అనమాట. సో ఇది రీసెంట్గా తీసుకున్న ఐరన్ ప్యాన్ అండి, ఇది సీజనింగ్ గట్ట అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు ఐరన్ వాడుతున్నారు కదా, సో నేను కూడా ఐరన్ తీసుకున్నాను, రీసెంట్గానే తీసుకున్నాను. సో మొత్తం సీజనింగ్ అంతా అయిపోయింది. నాకైతే బాగా వస్తున్నాయి దోశలు కానీ చపాతీలు కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి, నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా సరే చపాతి అంచులు కనుక మనం పూర్తిగా నొక్కినట్టయితే, అంటే కాల్చడానికి నొక్కినట్టు బాగా గట్టిగా నొక్కితే కనుక మనకి మధ్యలోకి చపాతీ అనేది కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది, అంటే పొంగుతున్నట్టుగా వస్తుంది అనమాట. దానివల్ల చపాతి లోపలంతా కాలినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈరోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ వచ్చి 2 చపాతి విత్ కర్రీ అండి, అది చెప్పాను కదా ఆలు టమాటో కర్రీ. లంచ్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. చూసారా ఎలా రెడీ అయిపోయిందో, నేను చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కనుక నేను ఇదే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేస్తున్నాం చాప్ చేసింది. సో ఇందులో వచ్చి పప్పు బాయిల్ పెట్టానండి, ముద్దపప్పు చేస్తున్నాను, అండ్ రసం రెడీగా ఉంది, అన్నం వచ్చి పొంగొచ్చింది, ఇంకా అది ఒక 5 సెకండ్స్ ఉంచేస్తే కనుక అది ఉడికిపోతుంది అనమాట. అండ్ దీంతోపాటు క్యారెట్ ఫ్రై, ఇప్పుడు మీరు చూసారు కదా నేను చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఫ్రై అనేది నేను అంటే నంచుకోవడానికి అది చేస్తున్నాను అనమాట ముద్దపప్పు చారులోకి.
ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు. ఎందుకంటే శనగపప్పు ఎక్కువ ఇష్టపడతారండి, ఏ ఫ్రైస్లోకైనా శనగపప్పు బాగుంటుంది కూడా, సో అందుకని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో కొంచెం కరివేపాకు, పెద్ద సైజ్ 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. యాక్చువల్గా సాల్ట్ నేను ఇక్కడే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ముక్కలకి సపరేట్గా వేయడం అంటే కష్టమవుతుంది, సో సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో క్యారెట్ అనేది ఇందులో వేసేస్తుంది. సో ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి. ఇది బేసిక్గా అందరికీ తెలుసు. సో క్యారెట్ పేపర్ని అలాగే మీరు ఎంత మంది చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా లంచ్ వీటితో పాటు రసం కూడా ఉంది, దాల్, క్యారెట్ ఫ్రై అండ్ కొంచెం పికిల్. సో దీంతో పాటు రసం కూడా యాడ్ చేసుకుంటాను. ఇది ఇంకో టిప్ అండి. ఇదేంటంటే చిన్నపిల్లలకు మనం ఎప్పుడైనా సరే అన్నం పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం మెత్తగా చేసి పెట్టుకుంటాం కదా, చాలామందికి స్మాషెస్ అవైలబుల్గా లేకపోతే కనుక వేడన్నం మనం ఎప్పుడైతే బౌల్లోకి తీస్తామో ఇలా గ్లాస్ కింద అడుగు భాగం పెట్టి నొక్కితే ఆ వేడికి నెమ్మదిగా మెత్తగా అవుతుంది అన్నమాట. మీలో ఎంతమందికి తేగలంటే ఇష్టం నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. పిల్లలకి ముఖ్యంగా మనం తీసి పెట్టేస్తే, ఐ మీన్ దానికి ఉన్న పీచు కట్ట కట్ చేసి ఇలా ముక్కల్లా కట్ చేసి పెడితే కనుక వాళ్ళు హ్యాపీగా తింటారు. రిచ్ ఇన్ ఫైబర్ అండి తేగలు. ఈ సీజన్ కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి, తేగలు పిల్లలకి పెట్టండి. ఈ స్నాక్స్ వచ్చి నేను ఆల్రెడీ సపరేట్గా చేసి పెట్టారండి వీడియో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నీకు కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇదేంటంటే క్రిస్పీ కార్న్, కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం మిర్చి ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం నేను చట్పటా టైప్ తయారు చేశాను అనమాట. ఏం లేదు, జస్ట్ మామూలు నేను మీకు చెప్తాను, ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కదా, క్లియర్గా కావాలంటే చెక్ చేయండి. జస్ట్ నార్మల్గా కార్న్ఫ్లోర్ మైదా వేసుకుని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి దాంట్లో ఉడకబెట్టిన కార్న్లోని. నెక్స్ట్ అవి తీసి పక్కన పెట్టేసుకుని దాంట్లోకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మొక్కలకి వాటర్ ఇద్దామని పైకి వెళ్తున్నానండి. ఏంటంటే 4 డేస్ అయిపోయింది తిరుపతి వెళ్ళాను కదా, సో ఇంటి ఓనర్కి చెప్పాము పోయమని చెప్పి, ఆవిడ పోసారు. సో నేను కూడా చూసుకోవాలి కదా ఒకసారి వెళ్ళని చెప్పేసి పైకి వెళ్తున్నాను అనమాట. నాకు పెద్ద బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు, సో అదే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి, ఆవిడ వాటర్ పోసారు. Thank you.
ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.